అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేశానండి న్యాచురల్గా ఎటువంటి కలర్స్ రా వాడకుండా చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేద్దరు ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బ్రెడ్ హల్వా కోసం మనకు ఇలాచీ పౌడర్ కావాలండి ఆ ఇలాచీ పౌడర్ని రెడీ చేస్తాను ఒక ట్వంటీ గ్రామ్స్ ఇలాచీ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే ఈ పౌడర్ మనకి ఫోర్ మంత్స్ వరకు బయట పెట్టుకుంటే చక్కగా నిలవ ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఏ స్వీట్లో అన్నా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్ అలా చేసేద్దాం బ్రెడ్స్ ఒక సిక్స్ మీడియం సైజ్ బ్రెడ్ సిక్స్ తీసుకున్నాను దాన్ని జస్ అంతా కట్ చేసేసుకోండి ఇలాగా ఒక్కొక్క బ్రెడ్ని ఫోర్ పీసెస్ కింద డివైడ్ చేసినట్టు కట్ చేసుకోండి ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఒక ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక నెయ్యి మెల్ట్ అయినాక మనం ఇప్పుడు కాజు బాదం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి బాదం కట్ చేసి పెట్టుకోవాలి కాజు ఇలా తీసుకొని పెట్టుకోండి కొంచెం కొంచెం మనం ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చండి ఇప్పుడు బాదంని ఫ్రై చేస్తున్నాం పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి ఇప్పుడు కాజు వేసి ఫ్రై చేస్తున్నాం కాజు వెంటనే ఫ్రై అయిపోతుంది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో మనం బ్రెడ్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదండి అవి వేసుకుందాం బ్రెడ్ ఎంత నెయ్యి వేస్తే అంత మొత్తం బీల్ చేసుకుంటుందండి కొంచెం కొంచెంగా వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ ఇలాగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు కావాలంటే మీ చాయిస్ నెయ్యి కావాలంటే నెయ్యే నూనె కావాలంటే నూనెలో ఫ్రై చేసుకోవచ్చండి ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి తీసేసుకొని మళ్ళీ ఇంకొక ఇంకో కొన్ని పీసెస్ వేసి ఫ్రై చేసుకోండి ఇలాగా నెయ్యి అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకోండి బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్లో వస్తే చక్కగా బ్రెడ్ హల్వా అనేది కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు పక్క తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను షుగర్ తిన తగినట్టుగా వేసుకోండి ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను అదే కప్పుతో షుగర్ ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలత మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తగ్గించుకొని వేసుకోండి ఇలా పంచదార అనేది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి మనకేం తీగపాకం అవసరం లేదండి మెల్ట్ అయిపోయి చక్కగా కొంచెం దగ్గరికి బాయిల్ అయితే సరిపోతుంది బ్రెడ్స్ ఆల్రెడీ మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ అవి రెడీగా పెట్టుకుని ఇలాచీ పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుని కలుపుకోండి ఎక్కువ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ బ్రెడ్ పీసెస్ కూడా వేసేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకోండి పాకంలో ఇప్పుడు ఇదిగోండి ఇలా పాకంలో ఉడుకుతూ ఉంటాయి కదా ఒక కప్పు మీడియం కప్పుతో పాలు తీసుకోండి పాలు తీసుకుని ఆ బ్రెడ్ పీసెస్లో కాచి చల్లార్చిన పాలు ఇవి చిక్కటి పాలండి వేసేసుకోండి వేసేసుకొని అలా ఒక టూ మినిట్స్ అలాగే ఉంచితే మనకి చక్కగా ఇదిగోండి ఇలాగ అవుతుంది ఇలా అయినాక మనం కలిపేసుకోవాలి కోవాలాగా మనకి పైన వచ్చింది కదండి ఇప్పుడు కలిపేసుకుందాం మనం అంత గట్టితో చక్కగా కలుపుకుంటే మనకి బ్రెడ్ అంతా కూడా కలిసిపోద్ది అల్వాలాగా ప్రిపేర్ అయిపోద్ది ఇదిగోండి ఇలాగా నెయ్యి అంతా కూడా మనం వేసిన నెయ్యి అంతా కూడా పైకి తేలుతుంది ఇంకొంచెం మీడియంలో పెట్టుకుని ఈ ప్రాసెస్ అనేది మీరు చేసుకోండి ఇప్పుడు కాజు బాదం పక్కన పెట్టుకున్నవి వేసుకొని కలిపేసుకుందాం అంతేనండి మనకి బ్రెడ్ అల్వా అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో ఏం కలర్స్ ఏం వేయట్లేదండి ఇదిగోండి బౌల్లో కూడా వేసేసుకున్నా చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ హల్వా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంచెం నెయ్యి పంచదార కొంచెం మిల్క్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే బ్రెడ్ ఉంటే సరిపోతుంది మనకి ఇదిగోండి ఇలా టేస్టీ టేస్టీ బ్రెడ్ అలా మనకి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ